सुंदरगिरी विजय मल्लेश्वर सत्याल लता लक्ष्मीपुर सरपंच तेलंगाणा उद्यम सारथि मन गौरव चंद्रशेखर राव गारु राष्ट्र मुख्यमंत्री अयिन तर्वात तेलंगाणा राष्ट्रान्नि अभिवृद्धि पदों నడపడానికి ఒక వైపు ప్రయత్నం చేస్తుంటే ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకొని ఈ తెలంగాణను భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన సంక్షేమ రాష్ట్రంగా వారు చేసే ప్రయత్నం భాగమే ఈనాడు ఈ కళ్యాణ లక్ష్మి సాధన వరకు చేరుకుంటుంది. పేదింటి ఆడపడుచులు ఆర్థికంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి ఒక మేనమామగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి
ఆడపడుచుకు పెళ్లికాని ఆడపడుచుకు 1,01,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముమారకుల ద్వారా ఒక మేనమామగా మరి ఆర్థిక సహాయం చేయడం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా స్థానికంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఆడపడుచులకు ఒక సోదరునిగా ఈ చెక్కులతో పాటు మన సొంతంగా మరి ప్రతి ఆడపడుచుకు ఒక చీరను కనుక ఇవ్వడం నిజంగా ఇది మరవలేని విషయం. మరి జగిత్యాల నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన ఒక సంక్షేమ నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుంచడానికి మన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా మన జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు చైర్మన్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో 29 రాష్ట్రాలలో ముందుంచడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన కృషికి మనందరం కూడా సంఘీభావంగా ఎల్లవేళ మరి వారికి మద్దతుగా ఉండాలని మరి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఆడబిడ్డకు ఒక తండ్రిలా ఒక అన్నలా ఒక మేనమామలా ఉంటూ వారిని ఆర్థికంగా ఆదుకోవాలి, వారి పెళ్లికి అప్పుల కోసం ఇటు అటు తిరగకుండా వారు సగర్వంగా తల ఎత్తుకుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు పేద ప్రజల మన్నలు పేద ప్రజల గుండెల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచిపోయారు. ఈ సందర్భంగా ఈ పేద ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న వారందరికీ మొదలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రభుత్వం పేదలు మరియు మహిళల పక్షపాతి అని మాత్రం చెప్పచ్చు. ఎందుకనంటే గత ప్రభుత్వాలు ఆనాడు కూడా 100,00,000,000 బడ్జెట్ అయింది, ఇప్పుడు కూడా గదే 100,00,000,000 150,000,000,000 బడ్జెట్ నడుస్తున్నది. కానీ ఏ ఒక్కనాడు కనీసం ఒక అమ్మాయికి 1,000 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే కళ్యాణ లక్ష్మి అట్లాంటి పథకంలో. మరి ఇవాళ కేసీఆర్ గారికి మరి ఎంతోమంది కడు పేదలు ఉన్నారు. ఇవాళ 100,00,000 రూపాయలు అంటే ఈ కరోనా టైంలో ఎట్లాంటి పరిస్థితి నుంచి ఎట్లా గడ్డ కొడతాం అనుకున్న పరిస్థితులలో ఇవాళ 100,00,000 రూపాయలు ఎంతో ప్రాధాన్యం. అది ఉన్నోళ్ళకి ఏమీ తెలియదు, 100,00,000 కదా అని అనుకుంటారు. కానీ ఇంటి ముందర పెళ్లి చేసుకొని ఏదో ఉన్న దాంట్లో వెళ్ళ తీసుకునే వానికి దాని విలువేందో తెలిసి ఇవాళ 100,00,000 రూపాయలు అంటే ఊరికేనే రావు. మరి అలాంటిది ఒక అమ్మాయి పెళ్లికి 100,00,000 రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తున్నది అని అంటే కొంతమంది విమర్శించేటి వాళ్ళు ఉన్నారు, ఏమి ఇంట్లోకెళ్ళి ఇస్తుర్రా ప్రజల సొమ్మే కదా అని. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు అప్పుడు కూడా ప్రజల సొమ్మే, మరి ఆనాడు ఎందుకో యాదికరాలే ఈ మహిళలు, మరి ఆనాడు కనబడలేదా ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, ఒక చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వీళ్ళు లబ్ధి పొందుతారు అన్నది ఆనాడు మీకు సోయి లేదా? మరి ఇవాళ ఇవ్వగానే ఎవరి సొమ్ము అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మరి ఈ లబ్ధిదారులు కూడా ఆలోచించాలి. మరి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎంత ఆలోచిస్తున్నది? మరి ఇవన్నీ ఆలోచించి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా అండగా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనేది మొదట గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది 50,000తో మొదలుకుంటే తర్వాత 75,000, ఈరోజు 1,01,116. అదే మా రూరల్ మండలంలో కూడా 1,77,00,000 చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎల్లవేళ మన స్థానిక శాసనసభ్యులు నిరంతరం జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో భాగంగా నడిపిస్తుంది. 428 పథకాలలో ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేది చాలా గొప్పైన అర్థమైన విషయం. స్థానిక శాసనసభ్యులు తన వంతుగా ఇంటికి ఒక మేనమామ లెక్క కేసీఆర్ మేనమామ లెక్క 1,01,116 రూపాయలు ఇస్తే తన సొంత చెల్లెలు అక్కలు అనుకొని వారికి ఇంటికొకరికి 100,00,000 రూపాయలతో పాటు ఒక చీర బహుమతిగా ఇస్తూ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మా జడ్పీ చైర్పర్సన్ కూడా ముందు మన నియోజకవర్గాన్ని మా మండలాన్ని వైపు అన్ని విధాల సహాయ సహకారాలు ఇళ్ళవేళ ఉంచుతారని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ